ఇంట్లో నేను ఇదివరకు చేశాను సార్, ఇదివరకు నేను ఇంట్లో ఇదివరకు 1.5 సంవత్సరం చేశాను సార్, చేసి ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వస్తానని చెప్పాను సార్. 3 నెలలకి టికెట్ ఇచ్చింది సార్. సార్ 3 నెలలకి టికెట్ ఇస్తే సార్ నేను 5 నెలల దాకా రాలేదు సార్. 5 నెలల తర్వాత ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి నీకు 2 లక్షలు డబ్బు ఇస్తాను, నీకు జీతం పెంచుతాను రవి, నువ్వు రా అంది సార్. నాకు ఇంటి దగ్గర బాకీలోని బట్టి ఆశపడ్డాను సార్. ఆశపడి నేను కొంత దూరం వచ్చాను సార్. సార్ వచ్చిన తర్వాత 2 నెలలు బాగానే ఉన్నింది సార్. ఒకసారి బండి రిపేర్ వచ్చింది సార్. వీళ్ళకి తెలిసిన ఆయన ఎవరో అంటే సార్ పోలీస్ స్టేషన్లో ఉంటాడు పోలీస్ సార్. ఆయన పట్టుకొని కొట్టాడు సార్ పోలీస్ స్టేషన్ వేసి. ఆయన పర్లేదులే నాకుండే బాధలు ఇదంతా అనుకొని ఉండిపోయాను సార్. మళ్ళీ మొన్న 4 రోజుల కిందట చెడిపోయింది సార్, వారం కిందట చెడిపోయింది సార్. 2 రోజులు బాగానే ఉన్నింది సార్. 3వ రోజు కొట్టేసింది సార్, అక్కడ కొట్టేసింది సార్. చెప్పుకోలేను సార్. నా భార్య బిడ్డలను చూసుకోవాలనుంది సార్. ప్లీజ్ సార్ సేవ్ ప్లీజ్ సార్. గవర్నమెంట్ వల్ల అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది సార్. సార్ ఎక్కువ వినపడితే మళ్ళీ పైకి వస్తారు సార్. ఈ ఫోన్ ఎక్కడదని అడుగుతారు సార్. ఇంకా కొట్టేస్తారు సార్. సార్ సరే ఉంటాను సార్. ఈ స్టోర్ రూమ్లో వేసేసింది సార్. స్టోర్ రూమ్లో వేసేసింది సార్ ఉంటాను సార్. సార్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి సార్. ఫ్యామిలీని నన్ను చూడాలన్నాను సార్. ప్లీజ్ సార్ ఇది నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. మన ఇండియన్ ఎంబసీ వరస్ట్ ఎంబసీ సార్. ఇక్కడ ఏ పని అవుతుందే సార్. నాలంటోళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇక్కడ నాలంటోళ్ళు చాలామంది ఉన్నారు సార్. అందరికీ దేవుడే దిక్కు అనుకుంటారు. కానీ ఈ 4 రోజులు బతికించింది దేవుడు. ఈ 5 రోజుల నుంచి బతికిస్తుంది మీడియా. నాకు అనిపిస్తుంది సార్, నాకు అనిపించే వీడియోలు పెడుతున్నాను సార్. సార్ ప్లీజ్ సేవ్ మీ సార్. నా భార్య పిల్లల్ని చూడాలను సార్. 12 రోజులు అవుతుంది సార్ నా భార్య డెలివరీ. వాళ్ళని చూసుకోకుండా చచ్చిపోతానే ఉండడం భయంగా ఉంది సార్. సార్ రేపెట్టి పరిస్థితుల్లో నాకేమన్నా అయినా కూడా మీరే ఉండాలి సార్. నా భార్య బిడ్డలకి న్యాయం చేసేవాళ్ళు ప్లీజ్. ఎందుకంటే చెప్పలేము సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి 666 టీవీ.